పార్టీకి డిపార్ట్ దక్కదని ఇచ్చేస్తా ఉన్నా. వస్తవారా హరీష్ రావు గారు పోటీ చేద్దాం, వస్తవారా కేసీఆర్ హుజూరాబాద్ పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు బక్క పల్చడి పిల్లగాడు, బక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడని కాదు, నేను గుర్తుపెట్టుకో, ఈ హుజూరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో, చోటు సంపాదించుకున్న బిడ్డను. నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, మా గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చిన, మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా, ఊర్లకు ఊర్లే బార్లుగా మార్చిన, బిర్యానీ తినిపించినప్పటికి కూడా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా, ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయిందా తప్ప, ఇవి ఓట్ల కోసం ఇస్తున్నాడు, ఓట్ల చేయడానికి ఇస్తున్నాడు తప్ప. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు, నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీటీ గెలవడానికి, నేను ఇక్కడ పనిచేసిన ఎంపీటీ గెలవడానికి ఏమన్యాయం చేసినని చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వెలుపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు మేము చెప్తేనే ఓట్లు పడతాయని, ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మమేందో అధర్మమేందో, న్యాయమేందో అన్యాయమేందో, పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. దాన్ని బట్టే ఓట్లు ఎత్తారు తప్ప, ఏదో నువ్వు పోయినంత మాత్రమే ఓట్లు ఎత్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు. కానీ అయితే నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, 4 ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తా అని చెప్పిన. ఏ నీ ముఖాన్ని పడదు, నా ముఖాన్ని పడితే ఏ ముఖాన్ని పడే ఓట్లు, బుద్ధుడు గుర్తుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, 10 ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, 10 ఓట్లకు పుట్టిన నీ ఎంపీపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే, ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలియకపోవచ్చని చెప్పి నీ చెలుపూరు కావ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేస్తాను.